वेलकम टू एनएम सनातन धर्म सनातन धर्मा अंतम चाहे तमिलनाडु युवजन क्रीडा मंत्रित्व शाख मंत्री उन्नवे उदयनिधि स्टालिन व्याख्य पै देशव्याप्त दुमान विषय मन अंदर ते विषय असल सनातन धर्म इंत रक्ष जो क्रम मन तो चर्चा की दि बुद्धिस्ट सोसाइटी आफ् इंडिया जातीय प्रधान कार्यदर्शि दिगंबर कांबळे गारु वेलकम टू एनएम उदयनिधि स्टालिन सनातन धर्मा इराडिकेट चेयाली अच्छी व्याख्य सर वास्तवा उदयनिधि स्टालिन वच्चिन क्रमम आयन बैकग्राउंड मन चूसिनट्लयिते आयन माटलु पेद्द माटलु इंकावु दीन मीद पेद्द चर्च चेयाल्सिन अवसरं कूडा लेदु अनि नेनु अनुकुंटा एंदुकंटे डीएमके पार्टी योक्क मूलमे नास्तिकवादं हेतुवादं पेरियार रामस्वामी नायकर्नु आदर्शंगा तीसुकोनि వెలిసినటువంటి పార్టీ ఉనయ ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ తాత కరుణానిధి గారిని మనం ఒకవేళ గమనించినట్లయితే ఆయన స్పష్టంగా తమిళనాడు సీఎం గా ఉన్నప్పుడు రాముడు తాగుబోతు అని ఒక కామెంట్ చేశాడు దాని మీద నేషనల్ మీడియాలో చాలా పెద్ద డిబేటే జరిగింది చర్చనే జరిగింది సారీ చెప్పాలన్నారు వెనక్కి తగ్గాలని అన్నారు ఆయన ససేమిరా అన్నాడు తాగుబోతు అని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నాతో చర్చకు రండి నేను నిరూపిస్తాను కానీ నా మాటలు నేను వెనక్కి తీసుకురాను అని అన్నాడు ఆ కరుణానిధి వారసుడు ఇతను అంటే వాళ్ళ పార్టీ యొక్క పునాదులే హేతువాదం అన్న తర్వాత ఆయన అన్న మాటలు హేతుబద్ధంగానే ఉన్నాయి రెండవ పాయింట్ అతను ఎక్కడన్నాడు గవర్నమెంట్ విస్తరణలో అన్నారా లేదా మీటింగ్లో అన్నారా లేదా ఎక్కడన్నారు అంటే ఎక్కడన్నారు అనే సందర్భం కూడా ఉంటుంది ఆ మీటింగ్ ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ యాక్టివిస్ట్ యొక్క సభ జరుగుతుంది చూడండి ఇక్కడ ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ యాక్టివిస్ట్ యొక్క సభ జరుగుతుంది ఆ సభలో అని అంటున్నాడు ఆయన సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి కారణం ఏంటంటే అది మలేరియా డెంగీ కోవిడ్ కంటే కూడా ప్రమాదకరమైన వైరస్ అంటున్నాడు సరే అది ప్రమాదకరమైన వైరసా వైరస్ కాదా అనే విషయం మనం తర్వాత చర్చలో వద్దాము కానీ వాస్తవానికి ఈ దేన్ని అతను ఎరాడికేట్ చేయాలంటున్నాడు సనాతన ధర్మాన్ని ఇప్పుడు స్పష్టంగా మనం ఒక విషయానికి రావాలి చాలా మంది డిబేట్స్ నేను కూడా చూస్తున్నాను చూస్తున్న క్రమంలో సనాతన ధర్మానికి రకరకాల డెఫినేషన్స్ ఇస్తూ వస్తున్నారు చాలా రకాల డెఫినేషన్స్ ఇస్తున్నారు వాస్తవానికి సనాతన అనేది దానికి పర్టిక్యులర్ మీనింగ్ ఏంటంటే ప్రాచీనం అనే అర్థం ప్రాచీనం అనే అర్థం ప్రాచీన ధర్మం ధర్మం అంటే ఏ సందర్భంలో ధర్మం వచ్చిందంటే స్మృతి ధర్మాలు స్మృతి ధర్మాలు వెలిసినాయి ఈ వేదాల సిస్టంలోనే స్మృతి ధర్మాలు ఉన్నాయి స్మృతి ధర్మాలు విధించినటువంటి నియమాలను ధర్మాలను వాటికి కట్టుబడి ఉండి వాటిని పాటించడమే ధర్మం దాని క్రమం తర్వాత చూద్దాం మనం ఆ ధర్మాలు ఆ శాసనాలు ఏమున్నాయని తర్వాత చూద్దాం ముందుగా మనము దేనికి వద్దాం అంటే ప్రాచీనమైనదా కాదా అనే విషయానికి వద్దాం సనాతనం అంటే ప్రాచీనమైనది అని అర్థం అంటే సనాతన ధర్మం దానికి రెండో అర్థం కూడా చెప్తాను నాట్ టు బి చేంజ్ అంటే శాశ్వతమైనదే అర్థం ఇప్పుడు ధర్మం అనేది ఏంటంటే స్మృతి ధర్మాలు యొక్క నిర్దేశాలను తూచా తప్పక పాటించడమే ధర్మం రైట్ సనాతన అంటే ప్రాచీనమైనటువంటి ధర్మం ఇప్పుడు సపోజ్ మనం దీని మీద కామెంట్ చేస్తున్నటువంటి ప్రముఖుల్లో చూద్దాం ఒక సినిమా నటుడు నేను హీరో అనను ఎందుకంటే నటుడు అంత దట్స్ ఇట్ హీరోకు మీనింగ్ చాలా పవర్ఫుల్ మీనింగ్ ఉంది ఇప్పుడు ఎవరు కూడా ఒక తమిళ ఇండస్ట్రీలో కొద్ది మంది ని తప్ప మిగిలిన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ వ్యక్తిని కూడా హీరో అనరాదు అంటే హీరోకు ఏదైతే మీనింగ్ ఉందో దానికి చెందిన ఒక్క లక్షణం వీళ్ళలో ఉండదు వీళ్ళు నటులు మాత్రమే అందులో
నటిస్తారు పక్క జరుగుతారు అందులో నటుడు రామ్ చరణ్ తేజ్ సనాతన ధర్మాన్ని పాటించాలి రక్షించుకోవాలి అని కామెంట్ చేస్తున్నాడు సరే రామ్ చరణ్ తేజ్ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడా ఒక నిమిషం మనం గమనిద్దాం రామ్ చరణ్ తేజ్ అతని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం గమనించినట్లయితే వాళ్ళు తూర్పు కాపుకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హిందూ సోషల్ ఆర్డర్లో చాతుర్వర్ణ ధర్మ ప్రకారము వర్ణ ధర్మం ప్రకారము అతను శూద్రుడు అంటే ఉపనయనము లేదా జన్యము లేనటువంటి కులాలకు శూద్రుడు అని అన్నారు అతను శూద్రుడు ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ అనే వ్యక్తి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడు అనేది మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే వాస్తవానికి అతను పెట్టుకున్న పేరు లేదా అతని తండ్రి పెట్టినటువంటి అతనికి పేరు ఏదైతే ఉందో సనాతన ధర్మం ప్రకారం పెట్టలేదు సనాతన ధర్మం ప్రకారం చెప్పట్లేదు ఇప్పుడు ధర్మం అంటే ఏమన్నా స్మృతి ధర్మాలను స్మృతి ధర్మాలు నిర్దేశాలను తూచ తప్పక పాటించడమే కదా ఆ స్మృతి ధర్మాల్లో ఒకటి మనుస్మృతి మనుస్మృతి అధ్యాయం 2 శ్లోకం 31 ప్రకారము బ్రాహ్మణుని పేరు శుభ సూచకంగా క్షత్రియుని పేరు బల సూచకంగా వైశ్యుని పేరు ధన సూచకంగా అదేవిధంగా శూద్రుని పేరు జుగుస్సను కలిగించే విధంగా ఉండాలి ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది మీరు నాకు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఐ థింక్ మీది బీసీ సామాజిక వర్గం అనుకుంటా బీసీ సామాజిక వర్గం అంటే మీరు శూద్రులు మీరు శూద్రులు అన్నప్పుడు మీ పూర్వీకుల పేర్లు తాత ముత్తాతల పేర్ల యొక్క లిస్ట్ తీయండి పెంటయ్య ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య ఇవన్నీ పేర్లు అంటే శూద్రుడు ఏదైతే పేరు పెట్టుకోవాలో ఆ పేరు నుండి జుగుస్స కలగాలి ఒక ఆశ్రం జుగుస్స అంటే జుగుసకరంగా ఉండదు అంటారు చూడండి అంటే జుగుస్సను కలిగించే విధంగా ఉండాలి అతని పేరు ఇప్పుడు మనుస్మృతి ధర్మం ప్రకారము సనాతన ధర్మంలో మనుస్మృతి వన్ ఆఫ్ ది పార్ట్ అయినప్పుడు మనుస్మృతి ధర్మము మనుస్మృతి అధ్యాయం 2 శ్లోకం 31 ప్రకారము రామ్ చరణ్ తేజ్ పేరు పాటించలేదు కాబట్టి రామ్ చరణ్ తేజ్ సనాతన ధర్మాన్ని ఉల్లంఘించాడు ఒక పాయింట్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే వాళ్ళు బేసికల్లీ సనాతన ధర్మాన్ని ఉల్లంఘించారు